హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హానెస్ట్ టాక్ విత్ ESP. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తూ ఇన్స్టాగ్రామ్లో క్రేజీ క్రేజీ డ్యాన్సింగ్ వీడియోస్తో జనాల్ని ఉరుగుతగిలిస్తున్న రేవతి అక్క రేవతి గారితో ఉన్నాము. సో ఈరోజు మనము తన ఇంటర్వ్యూ చేద్దామండి. హాయ్ రేవతి గారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇన్స్టా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్స్టా గురించి ఏం తెలియదండి. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇన్స్టా ఇంట్రడ్యూస్ అయింది. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చేసేదాన్ని అనమాట, లైక్ డ్యాన్స్ వీడియోస్ వీక్లీ వన్స్ అలా ఒక డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసేదాన్ని. సో మా ఫ్రెండ్స్ అన్నారు లైక్ ఇన్స్టా త్రూ కూడా యూట్యూబ్కి వ్యూస్ ఎక్కువ తెచ్చుకోవచ్చు. 3 మినిట్స్ వీడియోని ఒక ట్రైలర్ లాగా 1 మినిట్గా కట్ చేసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పారు. సో అలా నేను ఇన్స్టా ఓపెన్ చేశాను, యూట్యూబ్ కోసం ఇన్స్టా ఓపెన్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. పీపుల్ లైకింగ్ మై వీడియోస్, ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 51.5K ఫాలోవర్స్. 50K క్రాస్ అయ్యారు. హ్యాపీ. మీరు పోస్ట్ పెడితే ఎన్ని వ్యూస్ వస్తుంటాయి? నాకు ఫాలోవర్స్ కన్నా వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఒక పోస్ట్కి లైక్ 1 lakh 2 lakhs వ్యూస్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక సింగింగ్ వీడియో, అది 2 lakhs క్రాస్ అయిపోయింది. షేర్స్ వచ్చి లైక్ 60.6K ఆర్ 60-70K షేర్స్ అనమాట. అంటే నా ఫాలోవర్స్ కన్నా నా వీడియో షేర్స్ ఎక్కువ ఉన్నాయి. సో పీపుల్ లైక్ దే ఆర్ ట్రూలీ గెట్టింగ్ ఎంటర్టైన్, రియల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఆ పేజ్ నుంచి. కానీ కొంతమంది మీకు అపోనెంట్స్ మాత్రం అది ఫేక్ ఫాలోవర్స్ అని చెప్పారు. ఫేక్ ఫాలోవర్స్ అంటే వాళ్ళకి ఒకటే ఆన్సర్ ఇస్తానండి నేను. సో మీరు నిజంగా నాది ఫేక్ ఫాలోవర్స్ అని అనుకుంటే నా ప్రతి వీడియో చూడండి. నా ప్రతి వీడియోకి నా ఫాలోవర్స్ 51.5K ఉన్నారు కరెంట్లీ. సో దానికన్నా డబుల్ వ్యూస్ వస్తాయి. ప్రతి వీడియో 1 lakh క్రాస్ అవుతుంది. అంటే నేను ప్రతి వీడియోకి నేను వ్యూస్ మనీ పెట్టి కొనుక్కోలేను కదా. సో అలా కొనుక్కోలేను కదా. సో నా ఫాలోవర్స్ అనేది నాకు వ్యూస్ ఎలా వస్తుందో, నాకు జెన్యున్ వ్యూస్ వస్తున్నాయి. నేను అకౌంట్లో నాది అకౌంట్ ప్రొఫైల్ పబ్లిక్లో ఉంది. పబ్లిక్లో ఉంది కాబట్టి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కమెంట్స్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఫాలో కొట్టట్లే. సో అదే నేను ప్రైవేట్లో పెడితే నాకు 1000+ రిక్వెస్ట్ వస్తాయన్నమాట. నాకు ఒక్క వీక్లో నాది బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ ఒక్క వీక్లో 3.6 lakh ప్రొఫైల్ విజిట్స్ వస్తాయి. అండ్ ఒక్క వీడియో పోస్ట్ చేసిన వెంటనే వితిన్ 1 hour లైక్ 5K 10K వ్యూస్ క్రాస్ అవుతాయి. 1 day ఇట్ క్రాసెస్ లైక్ 50K 70K వ్యూస్ అండ్ లైక్ 1 lakh ఈజీగా. నా ప్రతి వీడియో 1 lakh క్రాస్ అయిపోతుంది ఈజీగా. అంటే నా ఫాలోవర్స్ కంటే నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు కదా. ఇంకా కమెంట్స్ వస్తాయి. కమెంట్స్ నాకు 5K కమెంట్స్, ఒక వీడియోకి అయితే 6.9K కమెంట్స్ వచ్చాయి. సో ఇన్ని కమెంట్స్ వస్తున్నాయి అంటే కమెంట్స్ ఎవరైనా మనిషి రాస్తేనే వస్తాయి, మనము క్రియేట్ చేయలేం కదా. సో ఇంత ట్రూగా చెప్తున్నప్పుడు అది ఫేక్ అని ఎలా అనుకుంటారు చెప్పండి. సో ఫేక్ నేనైతే నాకు ఫేక్ ఏం అవసరం లే. నేను జెన్యున్గా వెళ్తున్నా, జెన్యున్గా చూసే వాళ్ళు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చేసుకోనివ్వండి. ఫాలోవర్స్ అనేది మెల్లమెల్లగా వస్తారు. మనం ఫాలోవర్స్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది రికగ్నైజ్ చేస్తున్నారు, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో నా ఫాలోవర్స్ కన్నా నాకు నా వ్యూస్కి నా వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఐ థింక్ 10 months back ఐ గెస్. 10 months back. 10 months back టర్నింగ్ పాయింట్ వచ్చి నాది ఫస్ట్ ఒక వీడియో బాగా నచ్చాడు అనేది. అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను, కొంచెం డ్యాన్స్ అవన్నీ. అది కొంచెం హిట్ అయింది, దానికి వ్యూస్ లైక్ 50K వచ్చాయి స్టార్టింగ్లోనే. తర్వాత దారి చూడు డుమ్ము చూడు డ్యాన్స్, అది ఇట్ వెంట్ లైక్ క్రేజీ. అది పోస్ట్ చేసిన రోజు ఐ మీన్ లైక్ నాకు ఆ డ్యాన్స్ కన్నా ముందు నాకు 700 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ డ్యాన్స్ పోస్ట్ చేసిన తర్వాత 2000 ఫాలోవర్స్ ఒకటే రోజు వచ్చేసారు అలా. సో ఆ డ్యాన్స్ లైక్ ఎంతమందికి షేర్ అయిందో, చాలామంది వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకున్నారు, స్టోరీ పెట్టుకున్నారు, ఆ వీడియోని ట్రోల్ చేశారు, స్టోరీస్గా పెట్టుకున్నారు, షేర్ చేసుకున్నారు ఇన్స్టాలో, వాట్సాప్లో, అన్నిట్లో స్టోరీస్ పెట్టుకున్నారు. సో ఆ ఒక్క డ్యాన్స్తో ఆ ఒక్క ఫ్లోర్ మూమెంట్తో పీపుల్ వెంట్ క్రేజీ అనమాట. అది ద టర్నింగ్ పాయింట్ ఇంకా నా లైఫ్లో. దాని తర్వాత ఇంకా ఆ వీడియో లైక్ ఇట్ వెంట్ 1.8 lakhs ఆర్ 2 lakhs క్రాస్ అయిన వీడియో వ్యూస్ ఓన్లీ నా ఇన్స్టాలో. అది కాకుండా యూట్యూబ్లో చాలామంది ఆ వీడియోని ట్రోల్ చేశారు, ఇన్స్టాలో ట్రోల్ చేశారు. ట్రోలింగ్ పేజెస్ ఉంటాయి కదా ప్రొఫెషనల్ ఫెలోస్ అని, ఆ ట్రోలింగ్ పేజెస్ వాళ్ళు ఆ వీడియోని పెట్టుకొని వాళ్ళకి వ్యూస్ తెచ్చుకున్నారు. సో అలా
లైక్ ఇట్ వెంట్ వైరల్ అయిపోయిన ఆ వీడియో. ఓకే, అంటే మీ మీ ప్రొఫైల్లో మీ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తారో వాటిపైన చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి. ట్రోలింగ్స్ మీరేం ఫీల్ అవ్వలేదా? ట్రోలింగ్ నాకు బ్యాడ్ ట్రోలింగ్స్ బ్యాడ్ ట్రోలింగ్స్ అన్నప్పుడు వాళ్ళకి నేను మెసేజ్ చేసేస్తా పర్సనల్గా. అంటే చాలా అంటే ఓకే, ట్రోలింగ్ ఇస్ ఫైన్, ఇట్స్ ఎ క్రియేటివ్. ల్యాక్స్ అంటే నాకు చాలా మంది పంపిస్తుంటారు, నేను చూస్తుంటా. నేను చూసినంత వరకు నాకు ఇన్ కేస్ నాకు నచ్చకపోతే నేను వారికి డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తాను, ఇది బాగాలేదు వెంటనే డిలీట్ చేయండి అని మెసేజ్ పెట్టేస్తాను. సో వాళ్ళు డిలీట్ చేసేస్తారు. ఇంకా కొన్ని ట్రోల్స్ ఉంటాయి, లైక్ అవి కొంచెం క్రియేటివ్ ఫన్గా ఉన్నానుకో, ఓకే చెయ్యండి అంట, నాకేం ప్రాబ్లం లేదు చెయ్యండి అంట. అవును, వస్తాయి లక్షలు, చాలా ఒక్క ఏ నా ప్రతి వీడియోకి నాకు ట్రోల్ చేస్తూనే ఉంటారు, ట్రోల్ చేస్తూనే ఉంటారు, ట్రోల్ చేస్తున్నారు. కానీ ట్రోల్ పాజిటివ్ కామెంట్స్ అంటే నాకు చాలామంది లైక్ అక్క మీ వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి అక్క, ఇన్ రోజు మొత్తం జాబ్ చేసి స్ట్రెస్ అయ్యి వచ్చిన తర్వాత మీ వీడియోస్ చూస్తే రిలాక్స్ అయిపోతాము. నాకు యుఎస్ నుంచి ఒక కపుల్ మెసేజ్ చేశారనమాట. కపుల్ ఏమని మెసేజ్ చేశారంటే, అక్క మేము మ్యారీడ్ కపుల్, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మీ వీడియోస్ పెట్టుకొని చూసి అప్పుడు హ్యాపీగా నిద్రపోతాము. యు ఆర్ లైక్ అవర్ స్ట్రెస్ బస్టర్, ఇలానే చేయండి, కంటిన్యూ చేయండి, ఎన్ని బ్యాడ్ కమెంట్స్ ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా డోంట్ స్టాప్ యువర్ జర్నీ, మీకు టాలెంట్ ఉంది, మీరు ట్రూ ఎంటర్టైనరు, ఇలానే చేస్తూ ఉండండి, మీ వీడియోస్ చూస్తే మాకు చాలా రిలాక్సింగ్ ఉంటుంది, వి రియల్లీ లవ్ యూ అక్క, లవ్ ఫ్రమ్ యుఎస్ అని ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి పంపించారు. చాలా కంట్రీస్ నుంచి నాకు మెసేజెస్ వస్తాయి. ఇంకా స్టూడెంట్స్ కూడా అంటారు, అక్క మీ వీడియోస్ చూస్తే మాకు ఎగ్జామ్స్కి ముందు అలా మీ వీడియోస్ చూస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తామని కూడా అంటారు. సో అంటే ఐఎమ్ హ్యాపీ అనమాట, ఒక ఎంటర్టైనర్గా. చాలామంది మనకు ఫన్గా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అదే అమ్మాయిల్లో ఇంకా తక్కువ ఉంటారు. సో నేను ఒక ఫన్ ఎలిమెంట్గా సక్సెస్ అయినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇన్స్పిరేషన్ నాకు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు. నాకు ఇది ఒక గోల్ అనమాట. నాకు లైఫ్ నార్మల్గా అందరిలాగా 9 to 5 జాబ్ చేసుకొని వచ్చి అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అనుకుని నేను ఈ పార్ట్ చూజ్ చేసుకున్నా. సో నాకు నేనే ఇన్స్పిరేషన్. నేను ఎవరిని అంటే ఇన్స్పిరేషన్గా ఏం తీసుకోలేదు, నాకు నేను నా ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకొని టుకెళ్ళేసాను అండ్ వెంట్ ఆఫ్, దట్స్ ఇట్. ఇన్స్టా స్టార్ట్ అవ్వడానికి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు, అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఇన్స్పిరేషన్ అంటే నా యూట్యూబ్ వీడియోస్, అంటే యూట్యూబ్ మెయిన్ రీజన్ ఫస్ట్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో నా వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుండే, డ్యాన్స్ డబ్ ఫ్యాషన్స్ అవి పోస్ట్ చేస్తుండే. పోస్ట్ చేసి అందరికి నాకు ఎఫ్బీ వాట్సాప్ వీటిల్లో లింక్స్ అన్నీ షేర్ చేస్తుండే. సో వ్యూస్ వచ్చేవి కానీ అంత ఎక్కువ వచ్చేవి కాదు, 4K 5K వ్యూస్ వచ్చేవంటే. సో ఇంకా చెప్పారనమాట, లైక్ ఇలా చేసే బదులు ఇన్స్టాలో కూడా చేయి, ఇన్స్టా కూడా ఒక సోషల్, ఇప్పుడు పాపులర్ అవుతుంది, డీప్టీస్ ఉన్నాయని వీళ్ళందరూ చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యి, ట్రై చెయ్యి అంటే సరే అని ఇన్స్టా ఓపెన్ చేసుకొని, అకౌంట్ ఓపెన్ చేసేసుకొని నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత నాది దారి చూడు హిట్ అయింది కదా, అప్పటి నుంచి నాకు యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఇన్స్టాకి వ్యూస్ కూడా పెరిగాయి. సో ఒక వీడియో లైక్ పిల్లారా లైక్ ఇట్ క్రాస్ లైక్ 200K వ్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్. సో బికాస్ ఆఫ్ ఇన్స్టా. ఓకే, అంటే మీకు డ్యాన్స్ చాలా మంది కామెంట్ ఏం చేస్తారంటే డ్యాన్స్ నేర్చుకొని చేయొచ్చు కదా, అవునవును అని చెప్పి కామెంట్ చేస్తారు. దానికి మీ రెస్పాన్స్? డ్యాన్స్ అంటే నా బాడీ లాంగ్వేజ్ అంటే, నాకు చిన్నప్పటి నుంచి నేను ట్రైన్ డ్యాన్సర్ కదా, నేను ఎక్కడ ట్రైన్ తీసుకోలేను అనమాట, ఏ క్లాసెస్కి వెళ్ళలే. అంటే చిన్నప్పటి నుంచి చదువు స్కూల్ ఇదే లోకం, ఏం ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఏం నాకు చేయాలనిపించేది కానీ ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు కాదు. సో చదువు అనేవాళ్ళు ఎప్పుడు చూసినా. సో నేను బీటెక్ వరకు స్టడీసే, ఇంకా బీటెక్ తర్వాత నాకు ఇంకా ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. అప్పుడు అనిపించింది డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడం, ఏదో ఒకటి చేద్దాం, జాబ్ కాకుండా ఇంకా సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ. ఇన్స్టా ఎప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది, నేను 2013 పాస్డ్ అవుట్ బీటెక్. సో బీటెక్ అయిపోయిన వెంటనే లైక్ బీటెక్ ముందు కూడా పార్ట్ టైం చేశాను, బీటెక్ అయిపోయిన వెంటనే ఒక జాబ్ చూసుకున్నాను, జాయిన్ అయిన జాబ్. ఇంకా జాబ్ శాలరీ రావడం, ఫస్ట్ మంత్ శాలరీ తీసుకోవడం, ఇంకా ఎక్కడ డ్యాన్స్ క్లాస్ అన్నది సెర్చ్ చేసేసి అక్కడ, అంటే నాకు జాబ్ ఇది మేనేజ్
చేయడం కష్టం కదా. వీకెండ్స్ అలా వెళ్ళేదాన్ని అనమాట క్లాస్కి. అలా వెళ్ళేదాన్ని నాకు డ్యాన్స్ గురించి ఏం తెలియదు. డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఓ డ్యాన్స్ ఇలా చేయాలి ఇలా చేయాలి, ఎప్పుడు ఏ కల్చరల్ ఈవెంట్స్ ఎందులో నేను పార్టిసిపేట్ చేయాలి అనమాట. సో ఇంతలా ఉండేదాన్ని ఇంకేం చేస్తామని ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా, ఇంట్లో ఉండేదాన్ని, ఇంట్లో కూర్చునేదాన్ని, చదువుకునేదాన్ని, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని రాసేదాన్ని. ఇదే నా లోకం టిల్ బీటెక్. ఇంకా బీటెక్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ అయ్యాను. ఇంకా నాకు ఇంకా నా లైఫ్ను నేను ఎలా డిజైన్ చేసుకోవాలో అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ బీటెక్ జాబ్ వచ్చిన తర్వాత ఐ గాట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇంట్లో నాకు మనీ ఇచ్చేవారు కదా బీటెక్ చదువుతున్నప్పుడు. సో నాకు జాబ్ వచ్చిన తర్వాత ఐ గాట్ మనీ కదా. సో నేను ఇంకా మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఇంకా అదే డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళడము, కాస్ట్యూమ్స్ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళడము, వీడియోస్ కోసం మేము బయట లొకేషన్స్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఇంట్లో తీస్తే రొటీన్ ఉంటుంది, బయట సంగీ వెళ్ళాము, వనస్థలి హిల్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం. సో వీడియోస్ కోసం లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్కి ఫుడ్కి అన్నీ నేనే పెట్టుకోవాలి కదా, పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. సో వాటికి వాటి కోసం మనీ సేవ్ చేసుకోవడము, కొన్ని వీడియోస్ నేను క్యామ్లో తీసాను. క్యామ్లో మందార మందార ఇవి ఎంత చక్కగా ఇవి తీయడం వల్ల ఇంకా పాపులర్ అయ్యా. సో అవి బాగా హిట్ అయ్యాయి. సో క్యామ్ కోసం మనీ, సో అవన్నీ ఆఫ్టర్ ద జాబ్ చేశాను అనమాట. సో నేను అంత ట్రైన్డ్ డాన్సర్ కాదు కాబట్టి చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి నేర్చుకున్న వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి, సడన్గా చేసేవాళ్ళవి డిఫరెంట్ ఉంటాయి కదా. నేను ఆఫ్టర్ బీటెక్ జాయిన్ అయ్యి నేర్చుకున్నా కాబట్టి అంత పర్ఫెక్ట్ రాదు, కానీ నా ఓన్ స్టైల్లో నేను చేస్తాను అనమాట. సో నాకు ఇప్పుడు ఓకే మా మమ్మీ ఓకే ఓకే నీ ఇష్టం చెయ్యి అంటాను. ముందైతే అస్సలు ఏం సపోర్ట్ ఉండేది కాదు నాకు, నేను అన్నీ చేసుకున్నా. ఇంకా మా డాడీ తిట్టేవారు కూడా, నీకేమొస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు, మనీ ఎందుకు వేస్ట్ చేస్తా, జాబ్ చేసుకుంటూ నేను సాటర్డే సండే అస్సలు ఇంట్లో ఉండేదాన్ని కాదు. నేను మా మండే టు ఫ్రైడే జాబ్ చేసేదాన్ని, మరి సాటర్డే సండే వస్తే ఇంకా ఏదో ఒక షూటింగ్ పెట్టుకునేదాన్ని. నేను ఇంతకుముందు మాధాపూర్లో సుతీస్ ఆఫ్ సొల్యూషన్స్లో ఐ వర్క్డ్ యాజ్ ఎ కంటెంట్ రైటర్. సో కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను. ఇంకా నాకు ఫేమ్ వచ్చి ఓకే ఇంకా 1 ఇయర్ బ్రేక్ తీసుకుందాము, ట్రై చేద్దాం, ఎలానే ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇంకా బ్రేక్ తీసుకొని ఐ రిజైన్ మై జాబ్ అండ్ ఐ కేమ్ ఇంకా ఫుల్ ఫోకస్గా దీని మీద ఫోకస్ పెడతాను అనమాట. స్టార్టింగ్ అయితే ఇంట్లో అస్సలు ఏం ఎంకరేజ్మెంట్ లేదు. డాడీ అయితే ఫుల్ తిట్టేవారు, ఏమొస్తుంది డ్యాన్స్ నేర్చుకొని. అంటే నేను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, డ్యాన్స్ క్లాసెస్కి మనీ పెట్టేదాన్ని. సో ఒక దగ్గర నచ్చకపోతే ఇంకొక దగ్గర అలా అలా షిఫ్ట్ అయ్యేదాన్ని. సో ఏమొస్తుంది, వెస్టర్న్ నేర్చుకున్నా అండ్ క్లాసికల్ కూడా నేర్చుకున్నా. అంటే కాకపోతే కంటిన్యూ చేసానంటే టైం ఉండేది కాదు. మీకు తెలుసు కదా జాబ్ అంటే ఎలా, బేసిక్స్ కొంచెం క్లాసికల్ కూచిపూడి వచ్చు, బేసిక్స్ కొంచెం వచ్చు, బేసిక్స్ తెలుసు. అంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చిన స్టైల్ నచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. లారెన్స్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ప్రభుదేవ స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళకి నా స్టైల్ నచ్చింది, ద వే ఆఫ్ డాన్సింగ్. చాలామంది అడుగుతారు డైలీ పెట్టండి డ్యాన్స్ వీడియోస్, వీలైతే వీక్లీ 2-3 పెట్టండి, మీ డాన్స్ మాకు నచ్చుతుంది అంటారు. సో వాళ్ళ కోసమైనా నేను పెడుతుంటాను అనమాట. సో వాళ్ళకి నా స్టైల్ ఆఫ్ డాన్స్ నచ్చింది, ఈ అమ్మాయి స్టైల్ బాగుంది, కొత్తగా ఉంది, చూద్దాం అన్నట్టు చూస్తున్నాను. అంటే నాకు అంటాను అనమాట, నీకు సెట్ బీట్కి మ్యాచ్ అవ్వవు అంత పర్ఫెక్ట్గా నువ్వు ఎలా చేస్తావు అక్క అని అడుగుతారు. ఫ్లోర్ మూమెంట్స్ అదే అలా అయిపోయిందండి, వచ్చేసింది. ఏం చేద్దాం, వాళ్ళకి ఎక్కువ మందికి ఫ్లోర్ మూమెంట్స్ నచ్చుతాయి. అందుకనే మ్యాక్స్ నేను ఏ డాన్స్ చేసినా అట్లీస్ట్ ఒక్క డాన్స్లైనా ఫ్లోర్ మూమెంట్ ఉండేలా చూసుకుంటా అనమాట. ఫ్లోర్ మూమెంట్స్ అంటే అమ్మాయిలు చాలా మంది ఫ్లోర్ మూమెంట్స్ చెయ్యరు, నార్మల్గా నిలబడి డ్యాన్స్ చేస్తారు, కానీ ఫ్లోర్ మూమెంట్స్కి ఎక్కువ టచ్ చేయరు. నా దారిచూడులో ఫ్లోర్ మూమెంట్ బాగా హిట్ అయింది. సో అది చాలామంది కామెంట్ ఏం చేస్తారంటే నేర్చుకొని డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, నేర్చుకునే చేస్తా కానీ నా బాడీ లాంగ్వేజ్ అలా ఉంటే ఇంక నేనేం చేయలేను కదా. అలాంటి స్టాప్ చేయడం చేంజ్ అవ్వాలనుకున్నా ఇప్పుడు చేంజ్ అవ్వాలని ఉంది, కానీ ఎంత ట్రై చేసినా అంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళకి నాకు ఎంతైనా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎంత నేర్చుకున్నా నేను ఎంత 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేసి చేసినా కూడా ఆ డిఫరెన్స్ పక్కా ఉంటుంది. ఇప్పుడు బాగానే చేస్తున్నా, మీరు ఉన్న వీడియో చూడండి, బాగానే చేస్తున్నా. కానీ ఇంకా కమెంట్ చేసే వాళ్ళు చేస్తున్నా అంటారు కదా, వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ఏం చేయలేము. మీరు ఇన్స్టాగ్రామ్లో
కొంతమంది మీకు కామెంట్స్ పెట్టినప్పుడు మీరు రిప్లై కామెంట్స్ పెడతారు కదా, పెడతా రిప్లై కమెంట్స్ గురించి చెప్పండి. రిప్లై కమెంట్స్ అంటే ఎక్కువగా ఒక హట్టేలా పెడతారా లేకపోతే? ఏ లేదు లేదు, నేను కమెంట్స్ లైట్ తీసుకుంటా. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను కమెంట్స్ చాలా లైట్ తీసుకుంటా. సో వాళ్ళు ఎలాంటి కమెంట్ కొంచెం అబ్యూసివ్గా పెట్టే కమెంట్స్ని నేను డిలీట్ చేస్తా, వాళ్ళని బ్లాక్లో పెట్టేస్తా. ఫన్నీ ఫన్నీగా చేసే వాళ్ళ కమెంట్స్ని నేను ఎంకరేజ్ చేస్తా, థ్యాంక్స్ అని రిప్లై ఇస్తా. ఎవరికి నేను పర్సనల్గా హర్ట్ అయ్యే విధంగా అయితే ఎవరికి నేను మెసేజ్ రిప్లై ఇవ్వను. అందరికి థ్యాంక్స్. అమ్మాయిల్లో నాకు మంచి ఫాలోయింగ్ ఉంది అబ్బాయిల కంటే. అమ్మాయిల అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలు చాలామంది చూస్తే రికగ్నైజ్ చేస్తే అక్క వీ లవ్ యూ అని పంపిస్తుంటారు, గిఫ్ట్స్ పంపిస్తారు. నాకు న్యూ ఇయర్కి ఒక అమ్మాయి శారీ పంపించి, ఇంకొక అమ్మాయి డ్రెస్ పంపించి, ఇంకా వేరే గిఫ్ట్స్ పంపించారు, చాక్లెట్స్ పంపిస్తుంటారు. ఏమో మరి వాళ్ళ చాలా మంది నన్ను ఉన్నారు కదా, నాకు అంత గుర్తు. యుఎస్ నుంచి ఒక అమ్మాయి మింత్రాలో ఒక డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అయింది అనమాట. ఆమె పేరు మౌనిక, షీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ. సో తను నాకు గిఫ్ట్ పంపించింది. సో ఇంకా అలానే ఇంకొక ఆమె లైక్ ఆమె పేరు ప్రణతి అనుకుంటా, ప్రణతి ప్రణతి షీ ఆర్ సెండ్ మీ అ సారీ అండ్ అనదర్ గర్ల్ ఇస్ ప్లానింగ్ టు సెండ్ వన్. యా ఇంకా చాలామంది ఉన్నారు పర్సనల్గా, చాలామంది లైక్ కొంతమంది పిలుస్తుంటారు. ఇంకా చాలామంది ఉన్నారు. చైనాలో ఒక అబ్బాయి ఉంటాడు విజయ్ అని, సో హీ ఆల్సో లైక్ సపోర్ట్స్ మీ అ లాట్. సో అతను ఉన్న రెగ్యులర్ కమెంటర్ అనమాట వీడియోస్కి, ఏ ప్రతి వీడియోకి కమెంట్ చేస్తాడు, మిస్సే అవ్వడు అండ్ పర్సనల్గా చాలా సపోర్ట్ చేస్తాడు. సో ఇలాంటి వీడియోస్ చేయి, ఇలాంటి వీడియోస్ చేయి, ఇంకా బాగా పాపులర్ అవుతావు, నన్ను ప్రమోట్ చేస్తాడు. సో ఏ బిగ్ థ్యాంక్ యూ టు హిమ్. మౌనిక ఇంకా వేరే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అమ్మాయిలకి నేమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ రివీల్ చేయాలి. సో అందుకనే నేను చెప్పట్లేదు. బట్ చాలామంది అమ్మాయిలు నాకు పర్సనల్గా చాలామంది మెసేజెస్ చేసేవాళ్ళు, గిఫ్ట్స్ పంపించేవాళ్ళు, ఇంకా పార్టీస్కి అని ఇన్వైట్ చేసేవాళ్ళు. బాగా అంటే నాకు గిఫ్ట్స్ కూడా చాలా వస్తుంటాయి అన్నమాట. ఇన్స్టా అండ్ యూట్యూబ్. యూట్యూబ్ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. ఇంకా అండ్ ఐ డూ షార్ట్ ఫిలిమ్స్ కదా, ఐ గెట్ మనీ డేకి. నేను ఇంట అనే తీసుకుంటా చేసినందుకు చెప్పను రెమ్యునరేషన్, బట్ పర్ డే ఇంట అనే తీసుకుంటా. నాకు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వస్తుంది అండ్ ఇన్స్టా నుంచి కూడా ఐ గెట్ ప్రమోషన్స్, అలా నాకు ఐ గెట్ మనీ. సో ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దెన్ మై జాబ్. నాకు స్టార్టింగ్ నుంచి బర్త్డే విషెస్ చెప్పక్క చెప్పక్క అని చాలా మంది మెసేజ్ చేస్తారు, నేను ఇగ్నోర్ చేసేదాన్ని. దెన్ ఒక వన్ పర్సన్, అక్క మేము మనీ పే చేస్తాం ప్లీజ్ అక్క, మా నా ఫ్రెండ్కి నువ్వు అంటే పిచ్చక్క చచ్చిపోతాడు అక్క ప్లీజ్ అక్క అని, సరే అని ఇంకా నేను డెన్ ఐ స్టార్ట్ లైక్ ఒక విష్కి లైక్ ఒక స్టోరీ వీడియో అండ్ ట్యాగ్ చేసినట్టు 400 తీసుకుంటా. ఎక్స్ట్రాగా లైక్ ఇంకా ఏదైనా డబ్ కానీ డ్యాన్స్ కానీ డెడికేట్ చేయమంటే ఐ టేక్ లైక్ అనదర్ 500 ఆర్ ఎక్స్ట్రా, అలా ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. సో ఇంకా స్పెషల్గా వాళ్ళకి 1 మినిట్ సాంగ్ అంటే ఐ టేక్ లైక్ 1000. సో అలా ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా చాలా చేస్తాను, బ్రాండ్స్ వాటికి ప్రమోషన్స్ చేస్తా. ఉన్నాయి చాలా పేజెస్ ఉన్నాయి కదా, సేలాన్ ఫ్యాషన్ అని ఒక పేజ్, వాళ్ళైతే నాకు కంటిన్యూస్ ప్రమోషన్స్ ఇస్తూనే ఉంటారు. నాకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తారు, లేకపోతే మనీ సెండ్ చేస్తారు. ఒకసారి కస్టమర్స్ ఇప్పుడు పిల్లో పంపించారు, ఇంకొకసారి సంథింగ్ ఏదో డ్రెస్ పంపించారు అబ్బా, మళ్ళీ ఇప్పుడు టీషర్ట్స్ ఏవో ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఎస్పి బ్రాండ్స్ అని వాళ్ళు నాకు మొబైల్ కేస్ కవర్స్ గిఫ్ట్ పంపించారు. ఇంకొక అతను లైక్ వాలంటైన్స్ డేస్కి లైక్ హీ సెండింగ్ వన్ గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తున్నాడు. సో ఆయన నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకా చాలా చాలా ఉన్నాయి బ్రాండ్స్ నేమ్స్, చాలా ఉన్నాయి. యా అడుగుతారు అనమాట, మేము డెలివరీ చేస్తారు, మా ఇంటికి డెలివరీ చేస్తారు. సో ఐ గివ్ దెమ్ మై హోమ్ అడ్రస్ ఇస్తా, సో ఐ గెట్ అ ప్యాకేజ్. సో నేను రీసెంట్గా బ్యాగ్స్ని ప్రమోట్ చేస్తాను, ర్యాప్ బాగ్ పెట్టుకొని నచ్చుకుంటూ బ్యాగ్స్ ప్రమోట్ చేస్తాను. మీరు చూసారే మా వీడియో, అది కూడా ప్రమోషనల్ వీడియోనే. అది నా స్టైల్ ఆఫ్, అంటే నాకు అంటే నేను ఎవరిని కాపీ చేయనండి, జెన్యున్గా వెళ్తాను నేను, ఏం చేసినా జెన్యున్గా చేస్తాను. ఐ క్రియేట్ మై ఓన్ స్టైల్, పీపుల్కి నా స్టైల్ నచ్చుతాయి. నేను ఈ లెస్ గెలుస్తా అని నేను వీడియో అని ఇలా చేస్తా కదా, అది కూడా నేను విల్ కాపీ అండ్ దే విల్ సెండ్ మీ వీడియోస్. ఉన్న అలాగా చేసి పంపిస్తుంటారు పీపుల్. అంటే నాకు స్టోరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను, బట్ ఐ గెట్ దోస్ వీడియోస్ ఆల్సో. సో నాకు చాలామంది ఉన్నారు ఇలా పంపించేవాళ్ళు.
సో దే ఆర్ లైకింగ్ మై స్టైల్ అనమాట. నేను నేను మాట్లాడే తీరు, నా సింగింగ్ ద వే ఐ టాక్ అండ్ ద వే ఐ కీప్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇలా చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వాట్ 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 ఆర్ యూ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు వీడియో ఇలా చేసి పంపిస్తాను అనమాట. సో ఇలా స్టైల్స్, సో నేను ఎవరిని కాపీ కొట్టాను, ఇది నా స్టైల్, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళకి నచ్చుతుంది, సో ఐఎమ్ హ్యాపీ. సో ఎవరి గురించి కామెంట్ చేసే వాళ్ళకి బ్యూటీ గురించా, బ్యూటీ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే నేను చెప్పాను కదా, నాకేం సపోర్ట్ లేదు, నాకు నాకేం తెలియదు కూడా. సో నాకు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఏంటి ఏం తెలియదు. సో తర్వాత తర్వాత ఇంకా నాకు ఇన్స్టా నుంచే చాలామంది నాకు మెసేజ్ చేసి, మేము పర్సనల్గా అమ్మాయిలే మెసేజ్ చేశారు, మేము పర్సనల్గా, నేను స్కిన్ స్పెషలిస్ట్ని, నేను మీకు పర్సనల్గా మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అంతా చెప్తాము, మీరు అలాంటివే యూజ్ చేయండి అని నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, అమ్మాయి పేరు నేను మర్చిపోయా, బట్ షీఈస్ ఫ్రమ్ బెంగళూరు, షీ నాకు పర్సనల్గా ఒకరోజు మొత్తం ఆమె నా గురించే టైం స్పెండ్ చేసి, ఆమె ఫోన్లో అక్కడ బెంగళూరులో, నేను హైదరాబాద్లో ఇక్కడ, ఇద్దరం కలిసి ఏం ప్రోడక్ట్స్ ఇలా ఉంటే బాగుంటుందని మొత్తం డిస్కస్ చేసి వి ఆర్డర్ ఆన్లైన్ అనమాట. సో బిగ్ థ్యాంక్స్ టు హర్, సీరియస్లీ ఐ ఫర్గట్ హర్ నేమ్, బట్ బిగ్ థ్యాంక్స్ టు హర్, ఆమె సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా కరెంట్లీ. నేను కేజీఎస్ అసలు నిజం చెప్పాలంటే నేను మేకప్ ఎక్కువ యూజ్ చేయను, నాకు మేకప్ అసలు ఇష్టం కూడా ఉండదు యూజ్ చేయడం, బట్ ఓన్లీ పర్పస్ ఏంటంటే నేను వీడియోస్ చేస్తాను కాబట్టి కొంచెం అందగా కనిపించాలి కాబట్టి మేకప్ యూజ్ చేస్తాను. ఇంతకుముందే నాకు తెలియక ఫుల్ మేకప్ యూజ్ వాడేదాన్ని, బట్ నా ఐ లిమిటెడ్ అనమాట, నేను ఎక్కువ పౌడర్ ఏమి ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు కూడా నేను లైట్ మేకప్ వేసుకున్నా, మీరు చూస్తే నేను ఐస్కి ఏం పెట్టుకోలే, జస్ట్ నార్మల్గా ఫేస్ క్రీమ్ రాసుకొని లిప్స్టిక్ పెట్టుకొని జస్ట్ మేకప్ వేసుకొని పౌడర్ వేసుకొని, అది కూడా మేకప్ పౌడర్ అయ్యలే, జస్ట్ నార్మల్ రెగ్యులర్ పౌడర్ యూజ్ చేస్తాను అంటే దట్స్ ఇట్. సో షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పండి. షార్ట్ ఫిల్మ్స్ నేను చేశాను, నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఫ్రెండ్స్ ద్వారా అలా, కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వలే. మొన్న రీసెంట్గా ఒక లవ్ యూ పొట్టానులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశాను, సో అది అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇంకొకటి ఏవో కొన్ని ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, కానీ అందులో అన్ని చిన్న చిన్న రోల్స్ చేశాను అనమాట, గెస్ట్ రోల్స్ అలా. సో అవి అంతా నేను చిన్న చిన్న రోల్స్ చేసా కదా అని నేను ప్రమోట్ చేయలేదు. లీడ్ రోల్ అయితే షార్ట్ ఫిలిమ్స్లో ఇప్పుడు రీసెంట్గా ఒకటి చేశాను, అది 14 రిలీజ్ అవుతుంది. సో అంటే ఇంకా వస్తున్నాయి కానీ నాకు నా వీడియోసే నాకు సరిపోతున్నాయి. సో నేను ప్లాన్ చేస్తున్నాను అది యూట్యూబ్ ఇంకా డెవలప్ చేయాలి, వీక్లీ 2 వీక్స్ రేవతి ఇంకా అడ్డయ్య 100% ఎంటర్టైన్మెంట్ పక్కా. నా యూట్యూబ్ రేవతికా అడ్డా యా 100%. నేను నేను యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. లైక్ 1 పార్ట్ లైక్ చాలామంది ఫిట్నెస్ వీడియోస్, యాక్చువల్గా నేను చెప్పాలంటే ఇంతకుముందు చాలా లావు ఉండేదాన్ని, 70 కేజీ, ఐ లాస్ట్ 20 కేజెస్ ఆఫ్ వెయిట్. సో నాది పిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను పెట్టాను కూడా ఇన్స్టాలో. సో నాకు చాలామంది అమ్మాయిలు మెసేజెస్ చేస్తారనమాట, అక్క మీరు ఎలా తగ్గారు, ఏం చేశారు తగ్గడానికి, అవన్నీ మాకు ఒక వీడియోలాగా చేసి చెప్పండి అక్క, మేము నేను కూడా చాలా లా ఉన్న వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా. సో సో ఈ వీడియోస్ ప్లాన్ చేస్తున్నా, కుకింగ్ ఉమెన్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం చేద్దామని, మేకప్, హెయిర్ ట్యూటోరియల్స్ చాలామంది అడుగుతున్నారు, హెయిర్ ట్యూటోరియల్స్ చేయండి, హెయిర్ కేర్ టిప్స్ చెప్పండి, స్కిన్ కేర్, ఇప్పుడు ఈ మధ్య మీ మేకప్ చాలా బాగుంటుంది, సో దానికి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. నేను సెల్ఫ్ మేకప్, నేను నార్మల్గా ఇలా నార్మల్ బయటకు వెళ్తున్నప్పుడు అవన్నీ నార్మల్ రెగ్యులర్ మేకప్ యూజ్ చేస్తాను. ఇన్ కేస్ వీడియోస్ చేస్తున్నా, ఇంకా సమ్ స్పెషల్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, లైక్ లేకుంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి వెళ్తున్నా, ఐ టేక్ ద హెల్ప్, మా కజిన్స్ ఉన్నారు, సో ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ దెమ్, వాళ్ళు మొత్తం వచ్చి ఇంటికి వచ్చి మొత్తం నా ప్రోడక్ట్స్, నేను మొత్తం మేకప్ పౌడర్స్ మొత్తం కొనుక్కున్నా అనమాట, ఖర్చు పెట్టుకొని కొనుక్కున్నా. సో పార్లర్కి ఎవ్రీ టైం వెళ్ళలేం కదా, సో ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 or 2 ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే ఓకే ఫైన్ అని, ఇంకా డెవలప్ చేయాలి ప్లాన్ చేస్తున్నాను, ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు మహాతల్లి కైండ్ ఆఫ్ వీడియోస్, సిమిలర్ లైఫ్ రిలేటెడ్ వీడియోస్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో అవన్నీ ప్లాన్ చేయాలి. నాకు బయట నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి, అవి వీటిని అన్నిటిని సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. స్టార్టింగ్లో ఒక మూవీ చేశాను,
సో నేమ్ ఇంకేమో మరి అది అసలు అది రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు. ఓకే చిన్న మూవీ అనమాట, ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్స్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశాను, హారర్ కైండ్. అది ఎప్పుడు అక్టోబర్లో షూటింగ్ అయిపోయింది, ఇంతవరకు రిలీజ్ అవ్వాలి ఆ మూవీ. తెలీదు అది రిలీజ్ అవుతుందో లేదో కూడా. మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి, కానీ మూవీస్ 1-2 వస్తున్నాయి, కానీ అది జెన్యున్ కాదా అర్థం అవ్వట్లే. ఇప్పుడు కూడా ఒకటి ఫ్యూచర్ ఫిలిం లాంటిది వచ్చింది, కానీ మణికొండ ఆఫీస్ వెళ్ళండి బట్ ఏమో మరి అంటే చెప్పలేము కదా. ఇన్స్టా ప్రూ నాకు ఆఫర్స్ వస్తున్నాయి, మొన్న కూడా ఒక షార్ట్ ఫిలిం వచ్చాను, జెన్యున్ ఆఫర్ అంటే జెన్యున్ ఆఫర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ కేస్ వాళ్ళు జెన్యున్ అనుకోండి, వాళ్ళు మనకి లైక్ క్యాప్ ప్రొవైడ్ చేసి మొత్తం స్క్రిప్ట్ మొత్తం చెప్పి అంతా స్క్రిప్ట్ మీద సైన్ తీసుకొని అంతా చేస్తారు. జెన్యున్ కాకపోతే ఏడిపించే వాళ్ళు అయితే తెలిసిపోతుంది, ఫోన్ కాల్లోనే మనకు తెలిసిపోతుంది. నాకు ఫోన్ కాల్స్ చాలా వస్తుంటాయి. సో కొంతమంది ఇన్స్టాలో అమ్మాయిలు కూడా ఎలానో నెంబర్స్ తెలుసుకొని కాల్ చేస్తుంటారు. సో మేము ఇలా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కాల్ చేసినాం, పెళ్లి చూపులు అదేంటే వాళ్ళు వాళ్ళ వాయిస్లోనే మనకి జెన్యున్నెస్ తెలిసిపోతుంది, నాకు అప్పుడే అర్థం అయిపోతుంది సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తాను. జెన్యున్ అనుకోండి వాళ్ళు చెప్తారనమాట, ఇది అడ్రస్, ఇది ఇక్కడ ఇక్కడ ఈ లొకేషన్, ఇది స్క్రిప్ట్, స్క్రిప్ట్ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తారు, పీడిఎఫ్ ఫైల్ పంపిస్తారు, ఇది స్క్రిప్ట్ అని పంపిస్తారు, ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, డ్యూరేషన్ ఇలా ఉంటుంది, మీ డ్రెస్సెస్ ఇన్ని ఉంటాయి అని ఎవ్రీథింగ్ మొత్తం చెప్తానమాట. సో పర్సనల్గా మీట్ అవుదాం అంటే మీట్ అవుదాం, వాళ్ళు ఆఫీస్కి ఇన్వైట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తాం, వాళ్ళు వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా అయితే జెన్యున్ ఆఫర్, లేదు ఫేక్ అనుకోండి వాళ్ళు క్యాబ్ ఏం ప్రొవైడ్ చేయరు, మీరే రావాలి అది అని అంటే ఓకే థ్యాంక్ యూ నో నీడ్ అని పెట్టేయడం. వల్గర్ వల్గర్ అంటే కొంతమంది పెడుతుంటారు బట్ అవన్నీ ఇంకా డిలీట్ చేసేస్తా, లేకపోతే వాళ్ళు పెట్టిన వాళ్ళని బ్లాక్లో పెట్టేస్తా. అంటే ఇక్కడ మేము వచ్చింది జెన్యున్గా కదా, సో జెన్యున్గానే ఉండాలి. ఎవరెవరో పిచ్చి పిచ్చి మెసేజెస్కి ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అంత టైం కూడా లేదు, నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా పనైనా నేను చేసుకుంటున్నా వెళ్ళిపోతున్నా అంతే. సో నా వర్క్ ఏంటి, లైక్ ఎంటర్టైన్ ద పీపుల్, దట్స్ ఇట్. ఆ వీడియోస్ చేయడం, రిలీజ్ చేయడం, సో ఇఫ్ దే లైక్ ఇట్ దే ఎంజాయ్ అంతే కదా. సో మీరు బిగ్ బాస్ లో మీరు వెళ్ళాలి, బిగ్ బాస్ 3 అని చెప్పారు. యా బిగ్ బాస్ 3 చెప్పండి. బిగ్ బాస్ 3 వెళ్ళాలని ఉంది, సీరియస్ గా వెళ్ళాలని ఉంది, బట్ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి నాకేం తెలీదు. ఆడిషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి ఏం తెలియదు అనమాట. సో నేను విన్నాను 100K ఫాలోవర్స్ కి అయితే ఈజీ ఉంటుంది అని, ఐ డోంట్ నో, లెట్స్ సీ. దీప్తి సునారాయణ నార్మల్గా క్వశ్చన్ వచ్చింది, అవునా? ఏమో మరి నేను అది చెక్ చేసుకుని, నేను జెన్యున్గా చెప్పాను. నేను ఏమన్నాను అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, దీప్తి సునారాయణ స్టైల్ ఆమెకు ఉంటుంది, ఆమె స్టైల్లో ఆమె వెళ్తుంది, నా స్టైల్లో నేను వెళ్తున్నా, నేను ఆమె పర్సనల్ దేనికి ఇంటర్ఫియర్ అవ్వట్లే అని చెప్పాను. ఇంకా ఆమెకి సపోర్ట్ ఉంది, ఆమె వెళ్ళింది, నాకు సపోర్ట్ లేదు, ఇంకా నేను స్ట్రగ్లింగ్లో ఉన్నా, నాకు షనులాగా సపోర్ట్ ఉంది అంటే ఆమెకి మొత్తం క్వాలిటీ వీడియోస్ అవన్నీ ఇప్పుడు షెను నుంచి వచ్చాయి, వాళ్ళకి ఒక పెద్ద టీమే ఉంది. సో వాళ్ళు ఆమెను తీసుకొని వీడియోస్ చేశారు, లీడ్ పెట్టుకున్నారు. సో నిజం చెప్పాలంటే షెను నుంచి ఆమె ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. నార్మల్ డబ్ స్మాషెస్ ఆహా అలా అనట్లే, ఆమె డబ్ స్మాషెస్ చేస్తుంది, అవన్నీ చేస్తుంది, అవన్నీ ఫైన్, కానీ ఆమె మొబైల్లో చేసుకుంటుంది, ఆమె ఫాలోస్ ఆమెకు వచ్చారు, కానీ దాని తర్వాత నుంచి ఆమె షెను టీంలో జాయిన్ అయింది. షెను టీంలో జాయిన్ అయిన తర్వాత ఆమెకి చాలా క్వాలిటీ వీడియోస్ వచ్చాయి కదా, హీరోయిన్గా చేసింది, షెను వాళ్ళతోనే కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసింది, సీట ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అని చేసింది, అది నెగిటివ్ అయింది, కాంట్రవర్సీ అయింది, కానీ అది ఆమెకి హైప్ అయింది. తర్వాత షెను వాళ్ళతో రంగమ్మ మంగమ్మ అది ఆమె కెరీర్లో బాగా హిట్ అయింది, సో అక్కడి నుంచి ఇంకా పాపులర్ అయింది. సో అదేమంటుందంటే సపోర్ట్ ఉంది, షెను సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె డెవలప్ అయింది అంటున్నా. ఆమె టాలెంట్ లేదని నేను ఎప్పుడు అనట్లే, నాకు ఆమె పర్సనల్గా నేను ఎప్పుడు మీట్ అవ్వలే, ఎప్పుడు మాట్లాడలే. సో నాకు ఆమె దీప్తి సున మీ ఛానల్ ద్వారా దీప్తి సునానికి దీప్తి సునాయన ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, నీ వీడియోస్ చూస్తుంటా నాకు నచ్చుతుంటాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఇలానే చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తూ ఉండు.
దట్స్ ఇట్. అంటే మీకు రైవల్ లేదని నాకు ఎవరి మీద రైవల్ ఏం లేదు, నాకు షను మీద లేదు, వేరే వాళ్ళ దీప్తిస్ ఉన్న నైని పవన్ రిటర్న్ అయ్యి ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకే ఉంటుంది. సో నాకు దీప్తిస్ ఉన్న మీద కోపం లేదు, ఏమి లేదు. అంటే నేను జస్ట్ చెప్తున్నా షను సపోర్ట్ అంటే ఆమెకి డబ్ స్మాషర్స్ వీడియోస్కి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది. ఆమెకి సపోర్ట్ షను ద్వారా వచ్చింది, వాళ్ళ టీంలో జాయిన్ అయింది. సో అక్కడ నుంచి ఆమె మీరు ఏ వీడియో చూస్తున్నా వినయ్ షణ్ముఖ్ అని ఎడిటర్ ఉంటారు వాళ్ళ అన్నయ్య, షను వాళ్ళ అన్నయ్య. సో ఆమెకి ఆమె సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ ఉంది కాబట్టి డెవలప్ అయింది. నాకు అలా ఏం సపోర్ట్ లేదు, నేను నా సొంతంగా వీడియోస్ చేసుకుంటా నా మనీతో, నాకు తెలిసిన ఎడిటర్తో ఆయనకు మనీ ఇచ్చి ఎడిట్ చేపించుకుంటా నా యూట్యూబ్ వీడియోస్ వరకు. సో నాకు సపోర్ట్ లేదు కాబట్టి మొత్తం నేనే చేసుకుంటున్నా. నాకు టీం లేదు, నాకు టీం లేదు అంటే నేను అదే అంటున్నా ఆమెకి ఒక టీం ఉంది, షను అనే అతను ఉన్నాడు, అతన్ని బేస్ చేసుకొని ఆమె ఇంకా పాపులర్ అయింది అదే అంటున్నా. డార్లింగ్ దాస్ అదే, డార్లింగ్ దాస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ నాకైనా ఉంటాడు, నాలాంటి వీడియోస్ తీస్తుంది, ఫన్నీ ఫన్నీ ఉంటాడు. సో మా ఇద్దరి కాంబో బాగుంటుందని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్. సో నాకు కూడా నచ్చుతుంది, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అరే దేవుడా, అయ్యో బాబోయ్, అవన్నీ చాలా తప్పండి, మొత్తం అంతా ఫేక్. అంటే పర్సనల్గా చాలా నార్మల్గా హాయ్ అంటే హాయ్ అంటే ఈస్ వెరీ నైస్ పర్సన్. అంటే వీడియోస్ చేయడం అలా చేస్తారు బికాస్ ఆయన అది ఆయన ప్రొఫెషన్ కాబట్టి, ఆయన ఫన్నీ రూట్ ఎంచుకున్నారు కాబట్టి వీడియోస్ ఫన్నీ వేలో చేస్తారు, అది అది ఆయన ప్రొఫెషన్. సో ప్రొఫెషనల్ ప్రొఫెషన్ వరకే ఉంటుంది. సో నేను నాది కూడా అంతే కదా, నా ప్రొఫెషన్ ఇది అంతే. పర్సనల్గా ఆయన చాలా మంచివాడు, ఆయన నార్మల్గా మాట్లాడితే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు, ఓకే అండి చేద్దామండి ఫైన్ అండి అని అంటారు, చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అది సస్పెన్స్ వస్తుంది, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట, ఒక్క వీడియో ఇద్దరు కలిసి చేస్తే చూడాలి అని నేను కూడా వెయిటింగ్ అనమాట. మేము ఇద్దరం కలిసి సాంగ్ అంటే నేను ఆయనతో కలిసి డ్యూయస్ చేశాను, నా పేజ్లో పోస్ట్ చేసుకున్నాను, దానికి వ్యూస్ కూడా 1 lakh 2 lakhs వచ్చే వ్యూస్. సో అది అది వేరు, కానీ ఇద్దరం ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తే చూడాలని చాలామంది వెయిటింగ్. నాకు తెలుసు, నాకు తెలిసి ఇన్ కేస్ మేము ఇద్దరం ఒక్క కవర్ సాంగ్ చేస్తే డీప్టీ సునన్న షణ్ముఖ్ వీళ్ళకి మించి రేంజ్లో వెళ్తుందని నా ఎక్స్పెక్టేషన్. సో చేయాలనుంది నాకు కూడా, విఆర్ ప్లానింగ్, లెట్స్ సీ. ఆయన కూడా చేద్దాం అంటున్నాడు. సో ఒక్క మంచి రోజున అది రిలీజ్ అవుతుంది, చూడండి పండగ చేసుకోండి. ఉంది, చెప్పండి చెప్పండి, అవన్నీ చెప్పేస్తే ఎలా, సస్పెన్స్ పోతుంది కదా. ఇప్పటివరకు మీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ తో పాటు ఇంకా ఏం గెయిన్ అయ్యారు అనుకుంటారు? గెయిన్ అంటే మీకు ఫేమ్ వైజ్ కాకుండా ఫాలోవర్స్ కాకుండా మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ఇంకా ప్లస్ అయ్యాను అని మీకు ఏమైనా ఫీలింగ్? ఇన్స్టా నుంచే కదా నాకు అంతా ఎవ్రీథింగ్ ఇప్పుడు, అంటే ఇన్స్టానే ఇప్పుడు నా లైఫ్ అయిపోయింది. లైక్ నాకు ఇప్పుడు ఇంత పాపులారిటీ, ఫేమ్, ఫాలోయింగ్, మనీ అండ్ ఆపర్చునిటీస్, చాలా పెద్ద సర్కిల్ ఫామ్ అయింది. ఐ మీన్ లైక్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఇన్స్టా టు, జెన్యున్ ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో చాలామంది ఉన్నారు, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశానంటే ఇంతకు ముందు చేసినా కానీ, ఇప్పుడు కరెంట్లీ చేసినా కానీ, ఇప్పుడు కరెంట్లీ ఆపర్చునిటీస్ వస్తున్నా కానీ, ప్రతి ఒక్కరు నా ఇన్స్టా పేజ్ని రిఫరెన్స్ తీసుకొని దే ఆర్ కమింగ్ అనమాట. అండ్ లాట్స్ ఆఫ్ లవ్, చాలా ఇట్స్ అంటే ఎవ్రీథింగ్. ఒక సొసైటీలో నాకంటూ ఒక రేవత్ అక్క అని ఒక రికగ్నైజేషన్ రావడానికి కారణం నా ఇన్స్టా పేజ్. అది జనాలు పెట్టుకున్నారు రేవటక్క రేవటక్క రేవటక్క, వాళ్ళ అభిమానం. మీకు ఎలా అనిపిస్తుంది
హ్యాపీ అనిపిస్తుంది. అది ఒక రెస్పెక్ట్ కదా, అక్క అనేది ఒక రెస్పెక్ట్ సొసైటీలో. సో హ్యాపీ అనిపిస్తుంది, పిల్లవాడిని నో ప్రాబ్లం అని చెప్తారు చాలామంది. అదే రేవట్ అక్క, నేను బయట కనిపిస్తే అదే రేవట్ అక్కరా ఇన్స్టా అక్కరా ఇన్స్టా అక్కరా అని పిలుస్తుంటారు. అక్క మీరు రేవట్ అక్క కదా, మీరు రేవట అవును అక్క, ఒక సెల్ఫీ గుడ్ పెడతారు, సర్వీస్ తీసుకుంటారు. నేను షూటింగ్లో ఎక్కడ లొకేషన్లో ఉన్నా నా అక్క నిన్ను నేను ఇక్కడ చూసానని నాకు పిక్స్ పంపిస్తుంటారు. నా పిక్స్ తీసుకు పెట్రోల్ పిక్స్ తీసి పంపిస్తున్నారు. మేము చూసాం అక్క, మా ఫ్రెండ్ చూసి నిన్ను అని పిక్స్ తీసి పంపిస్తాం. మెట్రోల్ అంటే మెట్రోలో చూసి పంపిస్తుంటారు, చూస్తుంటారు, గుర్తుపడుతుంటారు. మీ దేవతి కదా, మీ వీడియోస్ చూస్తుంటారు, చాలా బాగుంటాయి, చాలామంది గుర్తుపడుతుంటారు. చాలా ఆఫీసెస్లో, చాలామంది ఆఫీసెస్లో, గూగుల్, అమెజాన్, కాగ్నిజెంట్, చాలా ఆఫీసెస్లో నేను తెలుసు, ఆఫీసెస్లో తెలుసు, కాలేజెస్ తెలుసు. హైదరాబాదే కాదు, ఇక్కడ విజయవాడ మన విజయవాడ మీట్ అని కూడా చాలామంది వచ్చారు. మొన్న రీసెంట్గా ఒక మాల్కి వెళ్ళి బ్రాండ్ ఫ్యాక్టరీ, చాలామంది అమ్మాయిలు రికగ్నైజ్ చేసి సెల్ఫీస్ తీసుకున్నారు. విజయవాడలో కాదు, విజయవాడలో కూడా మాల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇక్కడ రీసెంట్గా హైదరాబాద్లో కొంచెం ఏదో షాపింగ్ చేద్దామని మాల్కి వెళ్తే లైక్ చాలామంది పీపుల్ అనమాట. డిమార్ట్కి వెళ్ళి అక్కడ పీపుల్, ఇక్కడ మన ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. మీరు రేవటక్క కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోకుండా మీరు చాలా బాగా చేస్తున్నారు, మీ వీడియోస్ సెట్ ఉంటాయి, మేము ఫుల్ ఎంటర్టైన్ అవుతాము, ఇలానే చేయండి, మానుకోకండి, కంటిన్యూ యువర్ జర్నీ అని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడే కదా నాకు యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా, చైనా, వాటర్స్, చాలా కంట్రీస్, ఐర్లాండ్ అంతా, స్పెయిన్, ఇటలీ, ఇంకా చాలా, న్యూజిలాండ్, ఫిలిపైన్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్లో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఏపీలో. సో వాళ్ళందరూ నాకు కాల్ చేస్తుంటారు, వీడియో చాట్స్ చేస్తుంటారు, మెసేజెస్ పెడుతుంటారు. అక్క మేము ఫిలిపైన్స్లో మెడికల్ స్టూడెంట్స్ మక్క, మీ వీడియోస్ మేము క్లాస్ రూమ్లో ఉంటుంది కదా సంథింగ్, అది పీపీటీ లాగా ఉంటుంది కదా, సో దానికి వేసుకొని మీ వీడియోస్ క్లాస్ రూమ్లో చూసుకుంటాం అక్క అని అంటారు. ఇంకా నా వీడియోస్ ఏమైనా రిలీజ్ అయితే వాళ్ళు టీవీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఎల్సీడీ స్క్రీన్స్, అందులో వేసుకొని చూస్తున్నాం అక్క మీ వీడియోస్ ఇప్పుడే అని నాకు పిక్స్ వీడియోస్ చేసి పంపిస్తుంటారు. సో చాలామంది ఫిలిపైన్స్లో అయితే మెడికల్ స్టూడెంట్స్ చాలామంది, అక్క మేము ఇలా వస్తాం మీట్ అవుతారు ఒక్కసారి అక్క, చాలామంది మెసేజెస్ కూడా చేస్తుంటారు, అక్క మీరు ఫ్రీ ఉంటారా, నేను వస్తున్నా అక్క మిమ్మల్ని మీట్ అవ్వడానికి, ఒక్కసారి అక్క మీట్ అవ్వండి అక్క, సెల్ఫీ తీసుకుంటా అక్క, ఇలా చాలామంది మెసేజెస్ చేస్తుంటారు నాకు, మెసేజెస్ చాలా వస్తుంటాయి. ఇన్స్టా నుంచి వార్నింగ్ కాల్స్ వచ్చాయని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టారు. ఇన్స్టా నుంచి వార్నింగ్ కాల్స్ అంటే వార్నింగ్ మెసేజెస్, వార్నింగ్ కాల్స్ కూడా అప్పుడప్పుడు ఎవరెవరో కాల్ చేస్తుంటారమ్మ, మీరు నువ్వు బయట కనిపించావు అనుకో, నిన్ను కొడుతా అది ఇది అని మెసేజ్ చేస్తుంటారు, పోరా చేసుకుంటే చేసుకో అని అంటా నేను, బ్లాక్లో పెట్టేస్తాను. మెసేజెస్ వస్తుంటాయి. ఒక ఆమెకి 125 ఎల్ల మంచులు పూజిట, ఆమె ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఎల్లమంచిలి పూజిత చౌదరి అని ఆమె స్టార్టింగ్లో పర్వాలేదు, బాగానే మాట్లాడింది. ఆమె నా గురించి స్టోరీ పెట్టుకుందంట, నాకు తెలియదు, ఇలా కష్టపడుతుంది ఎంకరేజ్ చేయండి అని. తర్వాత ఆమె కొంచెం నెగిటివ్ అయింది నా వీడియోస్ మీద, నేను ఇంకా విషయస్కి మనీ తీసుకుంటాను అంటే, లైక్ నేను ఒక మేకప్ ట్యూటోరియల్ చేశానండి, చాలామంది అక్క మీ మేకప్ బాగుంటుంది, అసలు మీరు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో మాకు చెప్పండి అక్క అంటే సరే అని మేకప్ ట్యూటోరియల్ చేశా. మేకప్ ట్యూటోరియల్ చేసి రిలీజ్ చేశా యూట్యూబ్లో. రిలీజ్ అయిన తర్వాత ఆమె ఒక కమెంట్ చేసింది, ఇంకా నుంచి మేము మేకప్ చూసే మనం నేర్చుకోవాలి అది ఇది అని కమెంట్ చేసే. సో దానికి చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి, చాలా అంటే చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి, నాకు చాలా బాధ అనిపించింది. సో ఇంకా సరే వీటన్నిటికీ ఒక చాలా బాధ అనిపించింది అనమాట, చాలా బాధ అనిపించింది. నేనైతే నాకు స్టార్టింగ్లో దారి చూడు దమ్ము చూడుకి కూడా చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. చిన్నప్పుడు నేను ఆ వీడియో స్టార్టింగ్లో డిలీట్ చేసేసా, డిలీట్ చేసా, ఇది నెగిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట. అప్పుడు నాకు అంత స్ట్రెంత్ లేకపోయి ఉండే అన్నంటే, అంత తట్టుకునే అంట, స్టార్టింగ్ స్టేజ్ కదా, సడన్గా ఫేమ్ వచ్చింది, నెగిటివ్ కూడా వస్తుంది, నాకు అంత అంటే స్టార్టింగ్లో నాకు కిరణ్ అని ఒక అబ్బాయి కాల్ చేసేవాడు అన్నమాట. కాల్ చేసి అక్క నువ్వు బాధపడకు, ఇవన్నీ కామనే, డిప్టీస్లో అనేది కూడా ఇలా నెగిటివ్ వచ్చింది, డాలిన్ డాస్కి కూడా ఇలా నెగిటివ్ వచ్చింది, బట్ వాళ్ళు నెగిటివ్ నుంచే ఫేమస్ అయ్యారు, నీకు కూడా అలానే అవుతుంది, నువ్వు బాధపడకు, డిలీట్ చేయకు, ఏ వీడియోస్ డిలీట్ చేయకు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇలానే కంటిన్యూ అవ్వని చెప్పేవాడు అనమాట. సో అక్కడ నుంచి కొంచెం గెయిన్స్ కొంచెం
నేను గెయిన్ అయ్యా అనమాట. సో స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే చాలా బాధ అనిపించాయి మెసేజెస్, అంటే లైక్ పూజిత అనే అమ్మాయి పెట్టింది ఆమె పర్సనల్గా నాకు ఏం తెలియదు, ఇన్స్టా ట్రూనే తెలియదు. పర్సనల్గా అంటే ఇన్స్టాలోనే గొడవ అనమాట, ఆమె నా మేకప్ ట్యూటోరియల్ గొడవ పడ్డాం మేము ఇద్దాం. ఏమైందంటే ఆమె పూజిత నేను మేకప్ ట్యూటోరియల్ చేశాను, నాకు మొబైల్లో షూట్ చేసి మేకప్ ట్యూటోరియల్ చేశాను. సో దా చేసిన తర్వాత ఆమె లైక్ ఈమె మేకప్ చూసే నేర్చుకోవాలి అని చెప్పింది. సో నాకు బాధ అనిపించింది. తర్వాత ఏవో మెసేజెస్ పెట్టింది అనోయింగ్గా. నేను ఆమెకి లెస్ ద డార్క్స్ బార్క్, నేను ఇంత కష్టపడుతుంది ఇంత లెస్ ద డార్క్స్ బార్క్ అని నేను నా పేజ్లో పోస్ట్ చేసేసుకున్నా. పోస్ట్ చేసేసుకున్న తర్వాత ఆమె దాని కింద మొత్తం ఆమె కమెంట్స్, అవును కుక్కల మేక అన్ని అన్ని కమెంట్స్ పెట్టింది, అన్ని కమెంట్స్ ఆమెనే పెట్టింది. పర్సనల్గా మెసేజ్ చేసింది, బలవంతంగా నా చేత పోస్ట్ తీయించింది. అది ఇష్యూ అయిపోయింది అక్కడ అనమాట. అంటే తీయాల్సి వచ్చింది, అంత పరిస్థితి క్రియేట్ చేసింది, పరిస్థితి క్రియేట్ చేసింది. ఇంకా తర్వాత ఆమె లైక్ నేను మళ్ళీ విషెస్కి వాటికి ప్రమోషన్స్కి తీసుకుంటా, ప్రమోషన్స్కి తీసుకుంటే ఆమె సపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ అని చెప్పాను, ఇట్స్ ఓకే అని. తర్వాత నేను విషెస్కి లైక్ విషెస్కి పీపుల్ ఆర్ హ్యాపీలీ పేయింగ్ అనమాట, నేను ఎవరిని మోసం చేయట్లే. నేను ఇల్లీగల్ గా కూడా మీరు ప్రమోషన్స్ కి డబ్బులు తీసుకోవాలనేది అది పెద్ద క్రైమ్ ఏం కాదు కదా. ప్రమోషన్స్ కి తీసుకుంటా, బర్త్డే విషెస్ కి కూడా తీసుకుంటా. కాదండి, నాకు ఒక విషయం ఉంటాం, బర్త్డే విషెస్ కి తీసుకునే ప్రాబ్లం ఏంటి అంటే నేనేం వాళ్ళకి ఏం మోసం చేయట్లేదు. వాళ్ళకి నేను వీడియో గిఫ్ట్, వాళ్ళకి వాళ్ళ నా విష్ నే వాళ్ళ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ దేర్ ఆర్ లైక్ నేను ఎవరికైతే విష్ చేసిన వాళ్ళు పర్సనల్ గా అక్క ఐఎమ్ సో హ్యాపీ యూ మేడ్ మై డే, థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఐ గాట్ టిల్ నౌ అని వాళ్ళు నాకు మెసేజ్ పర్సనల్గా మెసేజ్ పెడుతుంది. సో నాకు నా ఫ్యాన్స్ పెడుతుంటారు. సో నాకు నేను వాళ్ళకి వీడియో చేసి ఎందుకు తీసుకుంటున్నావు, 400 తీసుకుంటున్నావు అంటే ఒక వీడియోకి విషయం అనేది పర్సనల్గా చేయాలంటే నేను అన్న ఇచ్చే వాళ్ళకి లేని ఇబ్బంది, తీసుకునే నాకు లేని ఇబ్బంది, నీకెందుకు. నేను వాళ్ళ కోసం టైం నా బిజీ షెడ్యూల్లో నుంచి ఒక 1 అవర్ టైం తీసుకొని వాళ్ళకి వీడియో చేసి వాళ్ళకి స్టోరీ పెట్టి ట్యాగ్ చేస్తున్నాను. సో నేను తీసుకుంటే తప్పేంటి, నేను ఎఫర్ట్ తీసుకుంటాను. నేనే ఫ్రీగా అయితే ఏం ఎవరి దగ్గర మనీ తీసుకోవట్లేదు. నేను నాకు కొంచెం ఫేమ్ ఉండి వాళ్ళకి నా విషెస్ కావాలి. సో వాళ్ళు పేజ్ వాళ్ళు వాలంటీర్గా నేనేం వర్క్ నేనేం నేను ఎప్పుడు స్టోరీలో పెట్టలే ఫర్ విషెస్ కాంటాక్ట్ మీ అని నేను ఎప్పుడు స్టోరీ పెట్టుకోలే. వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తారు, అక్క ప్లీజ్ అక్క మా ఫ్రెండ్కి నువ్వు అంటే చాలా ఇష్టం, ప్లీజ్ ఒక్క విష్ చేయక్క వీ విల్ పే యూ అంటే సరే ఫైన్ అని చెప్పాలి. లీగల్గా అంటే ఒక ఫ్రెండ్ ద్వారా చెప్పించా నాకు మళ్ళీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.